Praise the Lord. Wish you happy new year, brother. Sri Kant Pedapalli nundi. Me prashna officer nadagandi. యెషయా గ్రంథం 62 విడువబడిన దాని వని ఇక మీదట నీ వనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. డౌట్ ఏంటి నాయన? మరి అర్థం ఏమున్నది మీకు తెలుసు, కానీ మీరు అడుగుతున్నారు, మీకు తెలియదేం కాదు బాబది. ఇస్రాయేలు దేశాన్ని గురించి దేవుడు తన ప్రవక్త ద్వారా ఈ మాటలు పలుకుతున్నాడు. అసలు యెషయా గ్రంథము ఎందుకు రాయబడిందో యెషయా భక్తుడు చెప్పాడు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదారాజుల దినముల్లో యూదాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడకు యెషయాకు కలిగిన దర్శనం, అది ఈ గ్రంథం యొక్క ఉపోద్ఘాతం. ఇందులో చెప్పబడ్డ మాటలు యెరూషలేమును గూర్చి, యూదా జనాంగమును గూర్చి చెప్పాడు. కనుక యూదా జనాంగము యెరూషలేము పట్టణమును గూర్చి చెబుతున్నాడు. విడవబడిన దానివని ఇక మీదటని వనబడవు, అంటే ఇప్పటిదాకా అనబడింది అన్నమాట. వాళ్ళ దేవుడే వాళ్ళని వదిలేశాడు అనే పేరు వచ్చేసింది అన్య జనాంగాలు చుట్టుపక్కల ఇరుగు పొరుగు రాజ్యాల్లో. లేదు, అన్ని దేవతలు ఒట్టిదనుకుని యెహోవాయే దేవుడు, యెహోవా దేవుడు అని అబద్ధ ప్రవక్తలను చంపించి ఇదంతా సీన్ అంతా క్రియేట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ దేవుడే వదిలేశాడు అని ఇరుగు పొరుగు జనాంగాలు చెప్పుకుంటున్నారు యూదా జనాంగమును గురించి. తర్వాత దేవుడే వదిలేశాడు కనుక దేశం పాడైపోయింది, ధ్వంసం అయిపోయింది, దోచుకోబడింది అనేది ఇక మీదట ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. అంటే ఇప్పటిదాకా ఆ పేరుంది నీకు ప్రజల్లో, మీరు నమ్ముకున్న దేవుడే నిన్ను వదిలేశాడు, దేశం పాడైపోయింది అని అవహేళన చేస్తున్నారు అందరు కూడా, వాళ్ళను మోకరి చేస్తున్నారు. ఇక మీదట అలా ఉండదు, నీకు ఇష్టురాలు అని పేరు పెట్టబడుతుంది. దేవునికి ఇష్టురాలు, బ్యూలా అంటే పతివ్రత, ఆమె భర్త ఆమెను మళ్ళీ ఒక భార్యను కొంతకాలం వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి మళ్ళీ 100,000 మంది ముందు తన భార్యనే తెచ్చుకొని, లేకపోతే 10,000 మంది ఆ భార్యనే తెచ్చుకొని, ఈమె నాకు ఇష్టురాలు, నాకు ఇష్టమైన పరిశుద్ధురాలు, పతివ్రత అని ప్రకటిస్తే ప్రజలలో ఆమె స్టేటస్ పెరిగిపోతుంది కదా. అలాగ యెరూషలేమును దేవుడు హెచ్చిస్తాడు, అట్లాంటి సాక్ష్యం కలిగిస్తాడని ప్రవచనం చెబుతున్నాడు. నీ దేశము వివాహితమగును అంటే భర్త వదిలేసిన స్త్రీని అందరూ కూడా చులకనగా చూస్తారు. ఇప్పుడు వివాహిత స్త్రీకి ఒక స్టేటస్ ఉంటుంది. అలాగ లోక రాజ్యాంగములన్నిట్లో, లోకపు జనములలో, రాజ్యములలో, దేశాలలో భర్త వదిలేసి వెళ్ళిపోయిన స్త్రీ లాంటి స్టేటస్లో ఈ ఇజ్రాయిల్ ఉన్నది. కానీ దేవుడు వచ్చి మళ్ళీ వాళ్ళ కొరకు బలమైన క్రియలు చేసి మోషే కాలములో, దావీదు సొలొమోను కాలములో ఉన్నట్లుగా దేవుని మహిమతో ఆ దేశాన్ని నింపితే, గొప్ప కార్యాలు చేస్తే, వాళ్ళు హెచ్చిస్తే అప్పుడేమనుకుంటారు జనాలంటే, మనం అనుకున్నట్టుగా వీళ్ళు దేవుడు వదిలిపెట్టలేదు, వాళ్ళ దేవుడు ఒక భార్యతో భర్త ఆనందంగా కాపురం చేస్తున్నట్టు వాళ్ళ దేవుడు వాళ్ళతోనే ఉన్నాడు రా, మనం తప్పుగా ఆలోచించామని చెప్పుకుంటారు. దట్స్ అ ప్రామిస్ ఆఫ్ రెస్టరేషన్. 62:4 విషయ దేశము తిరిగి దేవుని వైపు సమకూర్చబడుట, దీవించబడుట. ఒకప్పుడు వెలివేయబడినటువంటి ఇస్రాయేల్ ప్రజలు మళ్ళీ దేవుని కౌగిట్లోకి వచ్చుట ఒక ప్రామిస్ ఆఫ్ రెస్టరేషన్, అది అక్కడ ఉన్నటువంటి విషయం. ఓకే బ్రదర్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. యదార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన, సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి
అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.